ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలో మేజర్ పంచాయతీ రెండు సచివాలయాలు ఉన్నాయి. గ్రామంలో 8 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2 సంవత్సరాల నుంచి ఎలాంటి జీతాలు ఇవ్వలేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని, ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఎన్నిసార్లు ఎంపీడీఓ శ్రీనివాస్కు, పంచాయతీ సెక్రటరీ బాలునాయక్కు, తదితర సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. సచివాలయ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉన్న బాలునాయక్ తమ ఇబ్బందులను గ్రహించి కరోనా కష్టకాలంలో నిత్యవసర సరుకులు మాకు పంపిణీ చేశారని వారు తెలియజేశారు. ఈ సంఘటనపై స్పందిస్తూ తమకు సంబంధం లేని విషయమని, ఇది మా పరిధిలోనిది కాదని, బాధితులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద ఇక్కడ పనిచేస్తున్నారని, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ వంతుగా అధికారులకు వీరి సమస్యలను తెలియజేశానని, అయినా నేటికి వారికి జీతాలు రాలేదని బాలునాయక్ తెలియజేశారు. చుట్టుపక్కల పడ్డాయి, 2 రోజులు ఉన్నాక పడతాయి అండు, 2 రోజులు తీసుకున్నాం, 3 రోజులు తీసుకున్నాం. అవి నువ్వు అడ్రస్లు చేసుకొని అబ్బాయి, నలుగురు నాకు అవసరం వచ్చినప్పుడు కూలీ బిల్ చేయించుకుంటానయ్యా. జీతాలు అయితే 10 మంది కాదు, అది ఎస్డబ్ల్యూపీసీ స్కీమ్. అది ఆ స్కీమ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడు 6 నెలలకు 3 నెలలకు వచ్చినాయి, ఇంకంతే మిగతాయి రాలే. మన పని ఏంటంటే ఏ నెల కానీ ఎఫ్పిఆర్ జనరేట్ చేయాలి, ఎంతమంది పని చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు. అది ఆల్రెడీ మనం ఎప్పుడు పంపించాము, డిపిఓ గారు 6వ నెల 3వ తారీఖే అప్లై చేశాడు, కానీ డబ్బులు ఎవడికి వాళ్ళే అది మనకు తెలియదు, అది వాళ్ళ అకౌంట్ లో తెలియాలి, వాళ్ళకే తెలియాలి. అది మనకు తెలుసు అంటే సార్, మరి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు, 8 మంది 2 సంవత్సరాలు చేస్తాను, కానీ డబ్బులు ఏం పడలేదండి. అసలు 6 నెలలకు పడ్డాయి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ, 6 నెలలకు పడ్డాయి నెలకు 6000 కాడికి. ఓకే, ఇంకా తర్వాత ఎఫ్పిఆర్ జనరేట్ చేయడం వరకు మన పని, అది ఆల్రెడీ మన పని మనం చేసి పంపించాం. ఓకే, ఇంకా చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి, మనం కాదు. వీళ్ళు రోజు వస్తున్నారని నేనేం చెప్పాయి, అది వస్తుందో రాదో ఎస్డబ్ల్యూపీసీ నా పరిధి వర్క్ కాదు. అది నేను నెలకు 75 జీతం ఇచ్చే స్థాయి మన పంచాయతీ కాదు. నాకు 4 వర్కర్లు చాలు, 200 కూలి ఇస్తా, నాకు ఉన్నప్పుడు చేసుకోండి కూలి డబ్బులు. నేను గవర్నమెంట్ ఇవన్నీ ఇయ్యవు కూడా, నేనేదో దాంట్లో యూజ్ చేసుకొని ఇస్తానని చెప్పాను. రోజువారీగా వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఎస్డబ్ల్యూపీసీ వర్కర్లు ఉన్న కాడ మనం చేసే జనాలకే కదా, ఇంటికి 2 రూపాయలు కాడికి ఒక రోజు వసూలు చేసి ఆ కలెక్షన్లో వాళ్ళకి జీతం ఇప్పమని ఇచ్చారు. ఇక్కడ 1 రూపాయి ఇచ్చే న్యాయాలు లేరు. ఏదైనా గ్రామ పంచాయతీ ఊరికి ఇస్తూ నూపుతారు, పని చేయకపోతే వాళ్ళ మీద గొడవ పడతారు. కానీ ఎవరే 2 రూపాయలు ఇరా అంటే వాళ్ళకి గొడవ పడ్డాడు ఎవడు నిన్న, ఆ 2 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేదు. అందుకని మనం ఏం చేస్తాం, వాళ్ళందరినీ మనం ఇచ్చేయలేం కదా, అదే చెప్పాము. అంటే ఇప్పుడు కలెక్షన్కి పోమంటున్నా, కలెక్షన్ అయితే తీసుకోండి అయ్యా.